లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను ఆదుకోవడానికి ప్రధానమంత్రి ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ ఎంతగానో సహాయపడుతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవన్ అన్నారు. స్టాక్ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నాయని పలువురు ప్రముఖులు ఆత్మనిర్భర్ ప్యాకేజీపై ప్రశంసలు కురిపిస్తున్నారు అన్నారు. సంక్షోభ నివారణకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏ వర్గాలు దాని వలన లబ్ధి పొందొచ్చు అనే విషయాలు సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలని ఆ ప్యాకేజ్ ద్వారా మన రాష్ట్రం కూడా ఎక్కువ మంది లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు కోవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ విధించడం ఈ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా స్తంభించిపోవడం దేశ ఆర్థిక వ్యవస్థ కూడా విఘాతం కలిగినటువంటి పరిస్థితులు మనందరం కూడా చూసాం. దాంతో పాటుగా అనేక పేద వర్గ ప్రజలు వాళ్ళు వలస కూలీలు కావచ్చు లేకపోతే దినసరి పని మీద ఆధారపడిన అసంఘటిత కార్మికులు కావచ్చు వాళ్ళందరూ కూడా భుక్తి కోసం ఇబ్బంది పడినటువంటి విషయాన్ని మనం చూసాం. ఈ అన్ని వర్గాల వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళందరికీ ఇబ్బందులు లేకుండా చూడటం కోసం మూతబడిన పరిశ్రమలు మళ్ళా తిరిగి తెరుచుకోవడానికి వలస కార్మికులు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్వస్థలాల్లోనే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడానికి అనేకమైన కార్యక్రమాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో మొదట్లో 170,000 కోట్ల రూపాయల ప్రయోజనాన్ని ప్రకటించారు.